హలో స్టూడెంట్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు శాతవాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్. దిస్ ఇస్ భారతి, ఫ్యాకల్టీ ఆఫ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో స్టూడెంట్స్, మనం ఇంతకుముందు వీడియోలో కరెంట్ అఫైర్స్ ఎలా చదువుకోవాలి, ఏ విధంగా అందులో నుంచి జీకే అనేది మనం క్రాక్ చేయాలని చూసాం కదా. సో వాట్ ఆర్ ద టాపిక్స్ ఫర్ కరెంట్ అఫైర్స్, సో వాట్ ఆర్ ద టాపిక్ ఫర్ జీకే అదొకసారి మనం చూద్దాం. ఇక్కడ జీకే అంటే మీకు ఇందాక చెప్పాను నేను, కరెంట్ అఫైర్ అనగానే ఒక్కొక్కసారి మనకి కరెంట్ అఫైర్స్ నుంచి డైరెక్ట్ క్వశ్చనింగ్ అనేది ఉంటుంది, ఒక్కొక్కసారి కరెంట్ అఫైర్ అనేది కాంబినేషన్ ఆఫ్ జీకే ఉంటుంది. ప్రతిసారి ఇలా అడగాలని లేదనమాట. మరి మేడం, కరెంట్ అఫైర్స్ మనం ఎలా చదువుకోవాలి అని అంటే, సో మనకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్న టైంకి 6 మంత్స్ ముందు నుంచి మనం కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ అవ్వాలి. మేడం, ఓన్లీ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అని అడుగుతారంటే ఓన్లీ 6 మంత్సే కాదు, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా అడుగుతారు. సో మీరు ఎలా చదవాలి, ఎలాంటి టాపిక్స్ పైన ఫోకస్ చేయాలి, అసలు జీకే టాపిక్ అంటే ఎలా ఫోకస్ చేయాలనేది మనకి ఇక్కడ క్వశ్చన్. సో ఒక్కసారి ఫోకస్ ఆన్ ద బోర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి కరెంట్ అఫైర్స్ అంటే రీసెంట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అమ్మా, ఇవన్నీ కూడా మనం కరెంట్ అఫైర్స్ అంటాం. రీసెంట్ ఇష్యూ, ఒక మనిషి చనిపోయినా అదొక రీసెంట్ ఇష్యూవే, ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ తీసుకొచ్చినా అదొక రీసెంట్ ఇష్యూవే, లేదంటే ఇండియాలో ఎట్లాంటి కొత్త ఫంగస్ లేదంటే కొత్త వైరస్ ఎలాంటిదైనా క్రియేట్ అయినా అదొక రీసెంట్ ఇష్యూ, లేదంటే ఏదైనా కంట్రీ ఒక వ్యాక్సిన్ ని తీసుకొచ్చిందంటే కూడా అదొక కరెంట్ ఇష్యూయే. ఒకవేళ ఆ కరెంట్ ఇష్యూకి సంబంధించి డైరెక్ట్ క్వశ్చనింగ్ లేదని అనుకున్నప్పుడు వాళ్ళు కాంబినేషన్ ఆఫ్ జీకే క్వశ్చన్ అడుగుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కోవిషీల్డ్ కోవాక్సిన్ అంటే అందరికి తెలుసు, అందరికి తెలిసిన క్వశ్చన్ గురించి వాళ్ళు అడగరు. ఎవరి గురించి అడుగుతారు? ఇప్పుడు కోవిషీల్డ్ కోవాక్సిన్ ఈ వైరస్ తగ్గాలి, పబ్లిక్ అనే వాళ్ళు అవేర్నెస్ గా ఉండాలి అంటే మనల్ని అలర్ట్ చేయడానికి మన హెడ్ మనకు ఒకరు ఉంటారనమాట, వాళ్ళనే మనం ఏమంటామంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని చెప్తాం, WHO అని చెప్తాం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంట. దీనికి ఉన్న హెడ్ ఎవరని అడుగుతారు? టెడ్రోస్ అనే వ్యక్తి దీనికి ఇప్పుడు హెడ్ గా ఉన్నాడు. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఒక్కొక్కసారి కరెంట్ ఇష్యూ గురించి రేజ్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి కరెంట్ అఫైర్ ఇష్యూ అడుగుతారనమాట. అంటే మీరు ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటి, అసలు కరెంట్ అఫైర్స్ జీకే చదువుకునేటప్పుడు మీరు ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, రీసెంట్ పర్సన్స్ అంటే రీసెంట్ గా ఎవరు పాసెస్ అవ్వే ఎవరైతే చనిపోయిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అంశాల నుంచి ఖచ్చితంగా ఒక టాపిక్ ఉంటుంది. మేబీ ఇందాక మనం ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా మిల్కా సింగ్ గురించి కానీ, సుందర్లాల్ బహుగుణ గురించి కానీ, ఇలాంటి వాళ్ళ గురించి మనకు అడుగుతారనమాట. అంటే మనకి పాసెస్ అయ్యే వ్యక్తుల గురించి ఒకటి అడుగుతారు. లేదు అంటే అమ్మ, గవర్నమెంట్ ఏదైనా స్కీమ్స్ తీసుకొస్తే. ఇంకొక సెకండ్ టాపిక్ ఏంటంటే స్కీమ్స్ గురించి మనకు అడుగుతారు. అంటే ఇవన్నీ ఫోకస్డ్ పాయింట్, గన్ షాట్ క్వశ్చన్స్ ఇన్ ఎగ్జామినేషన్, పాసెస్ అయిన పర్సన్స్ గురించి కానీ లేదంటే గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్స్ గురించి కానీ అడుగుతారు అనమాట. ఓకే, అయితే ఇప్పుడున్న రీసెంట్ ఇష్యూస్లలో మనకి ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయని, ఇన్స్టిట్యూషన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతారు. ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడున్నాయని, ఇప్పుడు ఫర్ ఎగ్జామ్ చూడండి, సీరం ఇన్స్టిట్యూట్ ఎక్కడుందని అడుగుతారు, పూణెలో ఉంది అని చెప్పచ్చు, భారత్ బయోటెక్ ఎక్కడుంది, మన హైదరాబాద్ లో ఉంది అని చెప్పచ్చు, వైరాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడుందని అడుగుతారు, పూణేలో ఉంది అని చెప్తారు. అంటే ఇన్స్టిట్యూషన్స్ నుంచి మనకి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అంటే పాసెస్ అయిన పర్సన్స్ గురించి, అట్ ద సేమ్ టైం స్కీమ్స్ గురించి, ఇన్స్టిట్యూషన్స్ గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇదే టాపిక్ లో నుంచి మనం ఇంకొంచెం డెప్త్ గా వెళ్తే ఎలా అడుగుతారు అంటే, సిఇఓస్ ఇదే ఇన్స్టిట్యూట్ సంబంధించిన సిఇఓల గురించి కానీ ఎండీల గురించి కానీ అడుగుతారనమాట. సో ఇదే టాపిక్ లో మనం ఇంకొంచెం డెప్త్ గా వెళ్తే మనకి ఏవైతే హెడ్ ఉన్నాయో, యుఎన్ఓ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఐక్యరాజ్య సమితి ఆర్గనైజేషన్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతే ఉందో, ప్రపంచ ఆరోగ్య సంస్థ గురించి కూడా మనకి క్వశ్చన్ ఉంటుంది. సింపుల్ గా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కాంబినేషన్ లో చదువుకోవాలంటే ఖచ్చితంగా మీరు యుఎన్ఓ గురించి కూడా చదువుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ 4 టాపిక్స్ కవర్ అయ్యాయి కదా, రీసెంట్ పర్సన్స్ ఎవరైతే పాసెస్ అయ్యారో వాళ్ళ గురించి, అండ్ స్కీమ్స్ గురించి, ఇన్స్టిట్యూషన్స్ గురించి, అట్ ద సేమ్ టైం యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి గురించి కూడా మనం చదువుకోవాలి. ఇలాంటి విషయాలు అనమాట, ఎస్పెషల్లీ స్కీమ్స్ ఇన్స్టిట్యూషన్స్ పైన ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ అంటే మనకి ఇంకొక విషయం కూడా గుర్తు రావాలి, కొన్ని సంస్థలు కొన్ని ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన యొక్క మన భారతదేశం కానీ వివిధ దేశాల యొక్క ర్యాంకింగ్స్ గురించి అడుగుతారు అనమాట, ర్యాంకింగ్ గురించి అనమాట.
అంటే భారతదేశం ఆహార సూచిలో ఎలా ఉంది, లేదంటే డెవలప్మెంట్ లో ఏ ర్యాంక్ లో ఉంది, లేదంటే ప్రెస్ ఫ్రీడమ్ లో ఏ ర్యాంక్ లో ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారనమాట. ఓకే, అదంతా ర్యాంకింగ్ గురించి ఇంకొక టాపిక్ అనమాట. ఓకే, ఇవిటిని చూసుకుంటే మనకి జీకే లో ఎలా అడుగుతారు, జీకే రిలేటెడ్ టాపిక్స్ ఏముంటాయంటే, సో ఇక్కడ ఇంకొక పాయింట్ మీకు ఎగ్జాంపుల్ గా చెప్తా. జీకే అంటే ఓషియన్, జీకే ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఓషియన్. మరి జీకే నుంచి ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జీకే మీరు చదువుతున్నారు అనుకున్నప్పుడు మీకు బాగా అవేర్నెస్ ఉండాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే జాగ్రఫీ టాపిక్ పైన మీకు అవేర్నెస్ ఉండాలి. మీరు జీకేలో పర్ఫెక్ట్ గా ఉన్నారు అంటే మీకు జాగ్రఫీ వచ్చినట్టే, జాగ్రఫీలో పర్ఫెక్ట్ గా ఉన్నారంటే జీకే టాపిక్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నట్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మనం జాగ్రఫీ చదివేటప్పుడు రివర్ సిస్టమ్ గురించి చదువుతాం. సో రివర్ అనే మనకి హిమాలయన్ రివర్స్ ఉంటాయి, పెనిన్సులర్ రివర్స్ ఉంటాయి అని చెప్పేసి మనం చదువుతాం. కానీ ఇది ఒకవేళ రివర్ సిస్టమ్ గురించి అడిగితే మనం జాగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారని అనుకుంటాం. మరి జీకే రిలేటెడ్ క్వశ్చన్ ఎలా అడుగుతారని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫరక్కా ప్రాజెక్ట్ ఎక్కడుంది అని అడుగుతారు. ఫరక్కా ప్రాజెక్ట్ ఏ నది పైన ఉంది, లేదంటే ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతారు. అంటే ఒక జీకే బిట్ అడిగేటప్పుడు మనకు ఆల్రెడీ బేసిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అందులో నుంచే మనకు ఒక జీకే రిలేటెడ్ క్వశ్చన్ ఇస్తారు. ఒకవేళ ఈ రివర్ కి సంబంధించి ఏదైనా ఇష్యూ కరెంట్ గా జరుగుతుందని అనుకుందాం అనుకోండి, అదే జీకే క్వశ్చన్ ని అడిగేటప్పుడు కరెంట్ ఇష్యూగా మనకు అడుగుతారనమాట. సో జీకే పైన ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటంటే, అమ్మ ఖచ్చితంగా రివర్ సిస్టమ్ గురించి చదువుకోవాలి, రివర్ సిస్టమ్ గురించి చదువుకోవాలి, అండ్ కంట్రీ క్యాపిటల్స్ గురించి చదువుకోవాలి. ఖచ్చితంగా కంట్రీ క్యాపిటల్స్ గురించి చదువుకోవాలి, అండ్ డిఫరెంట్ కంట్రీస్ యొక్క ప్రెసిడెంట్స్, డిఫరెంట్ కంట్రీస్ యొక్క ప్రెసిడెంట్స్ గురించి చదువుకోవాలి. లేదు అని అంటే ఇంకా జీకే రిలేటెడ్ చదువుకోవాలి అంటే, ఈ రీసెంట్ గా మన కంట్రీ ఏ కంట్రీతో మ్యూచువల్ అండర్స్టాండింగ్ కోసం ఎలాంటి అగ్రిమెంట్ చేసుకుంది, మన కంట్రీ వేరే దేశంతో ఎలాంటి అగ్రిమెంట్స్ చేసుకుంది, లేదంటే వేరే దేశాలు మన దేశంతో ఎలాంటి అగ్రిమెంట్స్ చేసుకుంది అనే విషయాన్ని కూడా మీరు చదువుకోవాలన్నమాట. అంటే అగ్రిమెంట్స్ అనేది కరెంట్ అఫైర్ కింద అడగచ్చు, లేదంటే ప్రీవియస్ గా మనం అగ్రిమెంట్ చేసుకున్న వాటి గురించి కూడా అడగచ్చు అనమాట. సో దిస్ ఈస్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్, మీరు కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద జీకే, దానికి రిలేటెడ్ జీకే కూడా మీరు చదువుకోవాలి. ఇప్పుడు వేరే కంట్రీ, సపోజ్ మనం యూఎస్ఏ గురించి చదువుతున్నాం, యూఎస్ఏ జీకే రిలేటెడ్ క్వశ్చన్ చదువుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా మన కంట్రీకి లేదంటే అమెరికాకి ఏదైనా అగ్రిమెంట్ జరిగిందని అనుకుందాం. ఇన్ కేస్ వాళ్ళు అడగాలనుకుంటే అగ్రిమెంట్ గురించి అడగచ్చు, లేదంటే జీకే రిలేటెడ్ క్వశ్చన్ వేయచ్చు. ఏమని రేస్ చేయొచ్చు, ఇందాక నేను చెప్పాను కదా డిఫరెంట్ కంట్రీస్ యొక్క ప్రెసిడెంట్స్ ఎవరని, అమెరికా ప్రెసిడెంట్ ఎవరని అడగచ్చు. సో స్టూడెంట్స్, ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా నేను క్లారిటీ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడైతే మన టీఎస్పీఎస్సీ, మనం ఎప్పుడైతే మనం ఆంధ్ర నుంచి సపరేట్ అయ్యామో, బైఫర్కేట్ అయ్యామో, అప్పటి నుంచి మీరు పేపర్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఆ ప్యాటర్న్ లో మనకు ఎలా అడుగుతున్నారంటే, ఒక క్వశ్చన్ ఇచ్చి కింద ఫోర్ ఆప్షన్స్ ఇస్తున్నారు. ఒక క్వశ్చన్ ఇచ్చి నథింగ్ బట్ సింపుల్ గా చెప్పాలి అంటే మనకి స్టేట్మెంట్స్ అడుగుతున్నారు, స్టేట్మెంట్స్ అడుగుతున్నారు. అంటే ఒక క్వశ్చన్ లోనే ఒక 3-4 స్టేట్మెంట్ ఇచ్చి చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ దట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నారు అనమాట. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి, మీరు ఒక ఒక వ్యక్తి గురించి కానీ లేదని ఒక స్కీమ్ గురించి తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు రీడ్ కంప్లీట్లీ అబౌట్ దట్ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్. అంటే ఒక స్కీమ్ గురించి చదివి మీరు ఖచ్చితంగా ఒక స్కీమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కరోనా బల్ కళ్యాణ్ యోజన రాజస్థాన్ లో ఇంట్రడ్యూస్ చేశారు, ఓన్లీ రాజస్థాన్ లో ఇంట్రడ్యూస్ చేశారనే చదువుతారా? ఆ పిల్లలకి ఎంత అమౌంట్ ఇస్తున్నారు, అది ఎన్ని సంవత్సరాల వరకు పనిచేస్తుంది, అసలు రాజస్థాన్ కు ఉన్న సీఎం ఎవరితో సహా మీరు చదవాలి. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ రీడింగ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, ద కాంబినేషన్ ఆఫ్ జీకే. ఓకే, సో ఫోకస్డ్ ఫోన్ చేయండి అమ్మా, రివర్ సిస్టమ్ చదవాలి. రివర్ సిస్టమ్ తో పాటు ఎస్పెషల్లీ రివర్ సిస్టమ్ నుంచి కూడా ఖచ్చితంగా వస్తుంది. అమ్మా ఇక్కడ రివర్ సిస్టమ్ అంటే అందరు సింపుల్ టాపిక్ అనుకుంటారు, ఆ రివర్ సిస్టమ్ ని మనం చదువుతున్నప్పుడే ఆ రివర్స్ మధ్యలో మనకి పాసెస్ వస్తాయి, స్ట్రెయిట్స్ వస్తాయి. ఓకే, కనుమలు పాసెస్ అని చెప్తాం కదా, కనుమలు పాసెస్ ఇవన్నీ మనకు వస్తాయి, లోయల గురించి వస్తాయి, అందులో ఉన్న డిజర్ట్స్ గురించి వస్తుంది, ఏ రివర్ ఏ డిజర్ట్ లోకి వెళ్తుంది, అసలు డిజర్ట్ లో ప్రవహించే రివర్స్ ఏమైనా ఉన్నాయా మన ఇండియాలో అనే విషయాలు కూడా అన్ని ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కంట్రీ అండ్ క్యాపిటల్ గురించి చదవాలి, అండ్ అట్ ద సేమ్ టైమ్ డిఫరెంట్ ప్రెసిడెంట్స్ గురించి చదవాలి, అండ్ అగ్రిమెంట్స్ గురించి చదవాలి. ఓకే, సో ఇవన్నీ బేసిక్, ఇవన్నీ ఇక్కడ నేను రాసినవి అనేవి ఖచ్చితంగా గన్ షాట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ టాపిక్, గన్ షాట్ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ టాపిక్స్ లో నుంచి. ఓకే, సో సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. గ్రౌండ్ కి సంబంధించిన వీడియోస్ కానీ లేదంటే మా రిటర్న్ క్లాసెస్ సంబంధించిన వీడియోస్ కానీ చూడాలంటే డూ సబ్స్క్రైబ్ టు ద శాతవాహని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.